ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏ కాలేజ్? రాయదుర్గం కాలేజ్. మరి ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఎలక్షన్స్ వచ్చినాయి అంటే మీకు ఏదైనా స్కాలర్షిప్ వస్తుందా గవర్నమెంట్ నుంచి? ఏం రాదు స్కాలర్షిప్, జస్ట్ వచ్చి వాళ్ళు చెప్తారు అప్లై చేసిన రాదు స్కాలర్షిప్. మరి ఇక్కడ ఉన్న స్థానికుల్లోకి ఎంత ఇట్లా ఇక్కడ మీకు ఇంటి ముందరనే మోరైంది ఇక్కడ ఉన్న దోమలు. వాటర్ వస్తే ఎంత మంది వచ్చి చూసిపోయినా ఎమ్మెల్యే వస్తాడు ఏం చేయడు గోపీనాథ్, ఏం చేయడు ఆయన వచ్చి కూడా. నా పేరు ఆది, టెన్త్ అయిపోయింది. ఎవరు పట్టించుకోలేదు, దోమలు ఉంటాయి, చిన్న చిన్న పిల్లలు చచ్చిపోయినాడు గుంతల పడి. లీడర్ ఉన్నారు కానీ లీడర్ పట్టించుకోడు, ఏం పట్టించుకోడు. మొన్న రోడ్ వేపిస్తాను సోమవారం రోజు, రోడ్ లేదు ఏమి లేదు, తిరుగుతారు పోతారు తిరుగుతారు. ఏమని చెప్తారు? బీజేపీకి ఏమంటారు? బీజేపీ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి తెలంగాణ. ఏముంది, ఏం లేవు. ఎవరన్నా ఏమంటే సార్ ఇవి అంటారు పోతారు, ఇంకా అంతేదానా. స్కాలర్షిప్ వస్తుందా నీకు? రాలేదు సార్, అందుకే అని చెప్తున్నా. స్కాలర్షిప్ రాలేదు, ఏమి రాలేదు. మొన్న వచ్చినాడు, ఏం చేయలే పని మొత్తం, అట్లనే ఉండిపోయినాయి ఇంకా. సరే కాంగ్రెస్ కేసావా? మరి పిజేఆర్ సార్ కొడుకు మరి బిఆర్ఎస్ లోకి వెళ్ళింది కదా. ఏమన్నా మనకైతే కాంగ్రెస్ పాత మరి ఇక్కడ ఏమన్నా మరి ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే ఏదైనా అభివృద్ధి చేసిండ్రు ఇక్కడ? ఏం ఇక లీడర్లకి ఏరు కాదు. ఇక్కడ వర్షం వస్తే నీళ్ళు వస్తాయంట కదా. అవునంట, ఇక మా భార్య పెన్షన్ వస్తుందా మీకు? లేదు సార్. మరి అప్లై చేయలే? డబుల్ బెడ్రూమ్ వచ్చిందా మీకు? లేదు, రాలేదు. మరి ఎట్లా, దేనికి వేయాలనుకుంటున్నారు ఓటు? కాంగ్రెస్ కి అని. ఓకే రైట్. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడే ఉంటాం. మరి ఎట్లా ఉంది ఇక్కడ? మరి మీకు అంతా మోరి నీళ్ళు వస్తాయి అంటున్నారు కదా, మోరి నీళ్ళు వర్షం వస్తే ఇళ్ళకి నీళ్ళు వస్తాయి. జాబ్ కి వెళ్ళి వస్తుందా మీరు? ఒక్కసారి వచ్చినప్పుడు ఎమ్మెల్యే జూబ్లీస్ నుంచి గోపీనాథ్ ఒకసారి వచ్చిండే, మళ్ళీ రాలి. ఒకసారి అట్లా చూడండి ఆ రోడ్లు ఎట్లున్నాయి. ఏ పార్టీ కొట్టేస్తావు ఈసారి? పెన్షన్ వస్తుందా మీకు? పింఛన్ లేదు, ఏం లేదు. ఎన్నెండ్ల నుంచి ఇక్కడ ఉంటుండ్రు? మస్తు తినాలి, అది అది లేదు నాకు. వర్షం వస్తే నీళ్ళు వస్తాయి అంట కదా? నీళ్ళిపోతే ఆడ ఆడుంటాడు ఇలా, అప్పుడు ఇట్లా వస్తుండే నీళ్ళు జామ అయిపోయి ఇంట్లో తోటే, అప్పుడు ఆడుంటుండే ఆడు ఇల్లు ఇక్కడ వాళ్ళ ఇంటికి పోయి ఉంటుండే. వర్షం నీళ్ళు నిండితే ఇక్కడ వాళ్ళ ఇంటికి పోయి ఉంటుండే అమ్మమ్మ. మరి ఒక్కదాని ఒక్కరు ఉంటారా మీరు? తాతకు వస్తుందా పెన్షన్? వస్తుందా? ఆయనకు లేదు, నాకు లేదు. మరి ఎట్లా నడుస్తుంది? మరి ఎట్లా నడక తిని బతుకుతున్నా నేను? పెన్షన్ లేదు, ఏం లేదు. మోడీ పని చేస్తారు, చేసి ఇంట్లో బియ్యము అవి తెచ్చి ఉండి వీళ్ళిద్దరు తింటారు. నువ్వేం చదువుకున్నావు? నేనా? ఏ క్లాస్? ఏ పార్టీకి వెయ్యాలనుకుంటున్నావు? మాకు అప్పుడు ఏమిటి తోస్తే అదానికి వేస్తావు. ముఖ్యమంత్రి ఎవరు కావాలనుకుంటున్నావు? ఎవరన్నా కాకోక, మాకు మంచి జరిగితే చాలు, మంచి చేసి. మరి ఇక్కడ వచ్చి మరి లీడర్ రాలే, ఎవ్వరు చెప్పలే, మాకు ఏం చెప్పలే, ఇంతవరకు మాకు ఏం చెప్పలే. మరి ఎట్లా, మరి ఏ పార్టీకి వెయ్యాలనుకుంటున్నావు? ఏమో మాకు ఎవరు మంచి చేస్తే వాళ్ళకి ఇస్తాం. అబ్సల్యూట్లీ కేసీఆర్ అన్న, కేసీఆర్ కి వేస్తాం. ఏం చేస్తుంటారు మీరు? విషయం ఏంటంటే నేను చేసినా, నేను లోకల్ అన్న, మరి పార్ట్ టైం జాబ్లు చేసుకుంటుంటా. పార్ట్ టైం జాబ్ గవర్నమెంట్ జాబ్స్ కి అప్లై చేయలేరా? మరి రీసెంట్ కానిస్టేబుల్ పెట్టినాం, దానికోసం వెయిటింగ్ మెయిన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏమన్నా ఎలక్షన్స్ అయిపోతే ఆ కోడ్ అయిపోయాక మరి ఏ పార్టీ కోడ్ చేయాలి? 100% టీఆర్ఎస్ కి వేస్తాం అన్న. అది వస్తేనే మాకు లాంటి మళ్ళీ ఏమన్నా ఇప్పుడు ఈ కానిస్టేబుల్ గురించి నేనే 100% టీఆర్ఎస్ కి వేస్తా. ఓకే, ఎవడ ఒపీనియన్ వాడిది. నీళ్ళకి వస్తాయి,
మరి చెప్పలే ఇక్కడ ఉన్న మరి స్థానిక ఎమ్మెల్యేకి చెప్పలే చెప్పినాము మస్తు మని చెప్పినాం కానీ మా ఏరియాకి అయితే ఎవరు పట్టించుకుంటలేదు వాళ్ళు పట్టించుకుంటారు మీకు అన్ని దోమలు వస్తాయి కదా ఇంటి ముంగడే ఇది ఇల్లు ఇదే అంటున్నారు మరి ఇంటి ముంగడే మీకు అన్ని దోమలు వస్తా ఉంటాయి కదా వస్తాయన్న ఏం చేద్దామని జనరోజుల నుంచి ఉంటున్నాం మేము మరి చెప్పలే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకి చెప్పిండు ఎవరు ఏం చేసలేరు మాకు ఓట్లు వేసినంత ఏమైనా పథకాలు అందుతున్నాయా మీకు ఏం లేదు ఇంతవరకు అయితే మాకు ఏం బి అందలేదు అది 100,000 రూపాయలు అది లోన్ అన్నారు కదా సార్ అది పెట్టిన మాది రాలేదు గృహలక్ష్మి కోసం పెట్టిన మాది రాలేదు మాకేం బి వస్తలేదు మాకు ఐటీవి చేస్తున్నాం ఇస్తున్నాం అంటారు కదా మాకేం వస్తలేదు మీకేమైనా పొలాలు ఉన్నాయా ఏం లేవు సార్ మేము పోయిన అలా పని చేసుకుని బతుకుతాం సార్ ఇలా పని చేసుకుంటాం మేము ఇక్కడ మరి ఎట్లా మీ పిల్లల్ని మరి ఇల్లు అంతా ఎట్లా నడుస్తుంది మరి గట్లనే ఉన్న రోజు తింటాం 2 రోజులు ఉంటాం మరి పిల్లలకు స్కాలర్షిప్స్ వస్తున్నాయి ఏమన్నా ఇంకా చదువుకుంటారు పిల్లలు అదే స్కాలర్షిప్ వస్తున్నాయి ఏమన్నా ఏం లేవు ఏం వస్తలేదు గవర్నమెంట్ నుంచి ఏం స్కాలర్షిప్ అప్లై చేసిందా లే చేయలేదు మరి ఇప్పుడు ఇంకా స్కాలర్షిప్ వస్తుంది ఇక్కడ ఎమ్మెల్యే అప్పుడప్పుడు వస్తారు సాయం చేసేటందుకు వచ్చినాయి కొన్ని లోన్లు కొందరికి వచ్చినాయి కొందరు రాలేదు ఇక్కడ బీసీ లోన్లు వచ్చినాయి మాకు కొందరికి వచ్చినాయి అని కొందరు రాలేదన్నమాట సగం మందికి వచ్చినాయి సగం మందికి రాలేదు కొంతవరకు అయితే బానే ఉంది ఇక మాకు పట్టలు అయితే తెలుక కేసీఆర్ సారే ఇచ్చింది డబుల్ బెడ్రూమ్ వచ్చిందా దీని మాకు పట్ట గవర్నమెంట్ పట్టణం వచ్చింది కేసీఆర్ సారే ఇచ్చింది స్టార్టింగ్ ఇచ్చింది మాకు దాని వల్ల డబుల్ బెడ్రూమ్ రాదని ఒకసారి వస్తే గవర్నమెంట్ పట్ట సెకండ్ టైం రాదని చెప్పేశారు దాని వల్ల మాకు ఇక్కడ కాల్ చేస్తే అక్కడ ఇస్తామన్నాను మేము వెళ్ళమని చెప్పేసాం మీకు ఏ పార్టీ కోటేస్తారు మరి కేసీఆర్ కేస్తాం ఓకే ఇక్కడ ఇంటి ముంగడ అంత మోరి వాన పడతావు ఇంట్లో నీళ్ళు వచ్చినాయి మొన్న అయితే మళ్ళీ దోమలు బాగా అరుస్తాయి దాని వల్ల మా అమ్మకి జ్వరం వచ్చి పండుకుంది మీ అమ్మ జ్వరం వచ్చిందా జ్వరం వచ్చి ఎన్ని రోజుల నుంచి ఎట్లా ఉంది 2 రోజులు అయింది మరి ఇక్కడ ఎట్లా మరి ఇక్కడ దోమలు వస్తున్నాయి ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే వస్తారు ఎప్పుడైనా తెలుసా ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు తెలీదు కానీ మొన్న వచ్చిండ్రు ఇక్కడ రాలేరు కానీ అక్కడ నుంచి అక్కడనే వెళ్ళిపోయిండ్రు ఇక్కడ పరిస్థితులు ఏం అడగలేరు దోమలు ఉన్నాయి ఇక్కడ అంతా మా అమ్మకి ఇట్లా జ్వరం వచ్చింది ఇక్కడ ఎవరు పట్టించుకుంటారా ఎవరు పట్టించుకుంటలేరు సరే సరే మస్తు ఇబ్బంది అవుతుంది ఏ పార్టీ కొట్టేయాలనుకుంటున్నారు ఇక్కడైతే మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుంటుందా ఇక్కడ వర్షం వస్తే మీకు నీళ్ళు వస్తున్నాయి అంటారు కదా అవునన్నా లోపలికి వస్తున్నాయి ఇంట్లోకి వస్తున్నాయి బాగా ఇబ్బంది అవుతుంది ఎమ్మెల్యే గారికి చెప్పలేరా మనం చేస్తున్నాం కానీ దీన్ని ఏదో చేద్దాం రోడ్డు కొద్దిగా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది అంటున్నారు కానీ ఎప్పుడు పట్టించుకోవట్లేదు మరి వాటర్ వచ్చినప్పుడు వస్తున్నారు చూస్తున్నారు ఇట్లా నేను ఇంటర్వ్యూ తీసుకుంటాను వెళ్ళిపోతున్నారు కానీ మళ్ళీ తర్వాత ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా పెద్ద యూజ్ లేకుండా మరి ఏ పార్టీ కొట్టేస్తారు సార్ మేమేమనుకుంటున్నామంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరు గెలిపించినాం అనుకో మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అవుతుంది ఏదైనా అభివృద్ధి చేయాలన్నా కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ కేసీఆర్ అనుకో మధ్యలో ఉన్నాడు కాబట్టి ముందుకెళ్తాడు తప్ప మళ్ళీ ఇంటికి రాడు కేసీఆర్ మధ్యలో ఉన్నప్పుడు మనం వేరే వాళ్ళని గెలిపించినాం అనుకో ఇక్కడ నుంచి మళ్ళీ 10 ఇయర్స్లో కేసీఆర్ దగ్గరికి వెళ్తాడు మళ్ళీ కేసీఆర్ గెలిపిస్తే ఇప్పుడున్న పథకాలతో పాటు ఇంకో 4 పథకాలు యాడ్ చేసి మేబీ ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చేమో అనుకొని మళ్ళీ కేసీఆర్ ఓటేద్దామని అనుకుంటున్నాం ఓకే